లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికి కూడా ప్రణామాలు. రిటర్న్ ఆఫ్ ద గాడెస్ అనగా దేవతా పునరాగమనం కోసం తెలుసుకుందాం. దేవతా శక్తి అనేది ప్రేమ యొక్క స్వచ్ఛమైన స్త్రీ సారాంశం. ఈ శక్తి ఈ భూగ్రహ విముక్తి ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. దేవత యొక్క శక్తి మనం ఇప్పుడు భూగ్రహ విముక్తి ప్రక్రియ యొక్క ముగింపు దశలోకి ప్రవేశించినందున పరివర్తనను స్థిరీకరించడానికి అలాగే ప్రబలంగా ఉన్న క్రూరత్వాన్ని ఎదుర్కోవడానికి దేవతా స్త్రీ ఉనికితో అనుసంధానం చేయడం అలాగే ప్రేమ కరుణ మరియు సాఫ్ట్నెస్ వంటి లక్షణాలను పెంపొందించడం చాలా ముఖ్యమైనది. ఈ భూగ్రహ ఉపరితలంపై ఒకప్పుడు ఇక్కడ భూమి మీద దేవతా శక్తి అద్భుతంగా ఉండేది. దేవతలు నడయాడేవారు. అలాంటి స్థితిలో ఉన్న భూమి మీద దేవతలని దేవతాశక్తిని సమూలంగా నిర్మూలించి ఇన్ని దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు విధ్వంసాలు ఇలాంటివన్నీ కూడా భూమి మీద విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భూగ్రహ ఉపరితలంపై ఉన్న వ్యక్తులు సాఫ్ట్గా ఉండడం మరియు ఇతర జీవుల పట్ల శ్రద్ధ వహించడం ఒక బలహీనత అని విశ్వసించేలా ప్రోగ్రామ్ చేయబడింది. ఈ ప్రోగ్రామింగ్ ఆర్కల్ నుండి ఉద్భవించింది. తర్వాత జెస్యూట్ మరియు ఇల్యూమినాటీ ద్వారాగా స్ప్రెడ్ అయింది. తర్వాత సోషల్ మీడియా ద్వారాగా అంటే టీవీల ద్వారాగా న్యూస్ పేపర్ల ద్వారాగా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ యొక్క మీమ్ ద్వారాగా ఉపరితల జనాభాకు విస్తృతంగా ప్రచారం జరపబడింది. అంటే బలవంతుడిదే రాజ్యం అనేది, బాగా చదివేసుకున్నోడిదే రాజ్యం, బాగా డబ్బున్నోడిదే రాజ్యం, బాగా పవర్ ఉన్నోడిదే రాజ్యం అనేది విస్తృతంగా ప్రచారం జరపబడింది. ఇతరుల పట్ల శ్రద్ధ తీసుకునే ఆ యొక్క దేవతాశక్తి అణిచివేయబడింది. ఈ యొక్క సమాచారం ఉపరితల జనాభా అంతటా కూడా వ్యాపించింది. ఇది చీకటి శక్తులు ఎక్కువగా భయపడే శక్తి. అసలు బలం అంటే మనల్ని మనం అర్థం చేసుకుంటూ అందరి పట్ల కూడా సౌమ్యంగా ఉంటూ అర్థం చేసుకుంటూ ఆ యొక్క దైవిక స్త్రీతత్వపు శక్తి అంటే సాఫ్ట్నెస్ ఎనర్జీని అవేకన్ చేసుకుంటూ ఆ దేవతతో హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వాలి. మనలోని స్త్రీతత్వపు శక్తి సంపూర్ణంగా యాక్టివేట్ అవ్వాలి. ఈ భూమి చుట్టూ ఉన్న మాయపొర మ్యాట్రిక్స్ పురుషతత్వపు శక్తితో నిర్మించబడి ఉంది, కాబట్టి భూమి ఇలా ఉంది. ఆ బ్యాలెన్స్ రావాలి అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ స్త్రీతత్వపు శక్తి పురుషతత్వపు శక్తి రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మారగలగాలి. శ్రద్ధ ప్రేమ అనగా అన్కండిషనల్ లవ్, దయగల హృదయము సాఫ్ట్ ఎనర్జీ అనేవి భూగ్రహాన్ని పూర్తిగా పరివర్తనం చెందించే శక్తులు. అలాగే ఇవి ఈ భూగ్రహం నుండి చీకటిని తొలగించడంలో కాంతి శక్తులకు సహాయపడుతుందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది. సాఫ్ట్గా ఉండడము బలహీనత కాదు, ఇది అల్టిమేట్ పవర్. ఇప్పుడు భూమికి అద్భుతమైన పరిస్థితి అనేది వచ్చింది. అదే దేవతా పునరాగమన ధ్యానం ద్వారాగా సాధ్యమవుతుంది. అతీంద్రియ శక్తులు గల ఒక స్త్రీని దేవతగా చెప్పుకోవచ్చు. యుద్ధాలు ఆపడానికి, మరణం లేకుండా అమరత్వం సాధించడానికి, ఈ విధ్వంసాల్ని ఆపుతూ పూర్తిగా ఆ భూగ్రహానికి అవ్వచ్చు, ఆ జీవులకి అవ్వచ్చు హీలింగ్ చేసే అద్భుతమైన శక్తి కలవారు దేవతలు. ఇటువంటి కీలకమైన సమయంలో భూమిపై దేవతామూర్తులు అందరూ వారి యొక్క శక్తితో సహా తిరిగి రావడానికి అవకాశం ఏర్పడింది. మనం కూడా దేవతా పునరాగమన ధ్యానం రోజూ చేస్తూ మన వంతుగా భూమి మీద ఆ దేవతాశక్తిని యాంకర్ చేస్తూ ఉందాం. భూమాతని
ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నప్పుడు మదర్ గయా అనే పిలుస్తూ ఉంటాము. ఈ దేవతా పునరాగమన ధ్యానం ద్వారాగా మనం కాంతి యొక్క అత్యున్నత ప్రయోజనం కొరకు ఉపయోగపడడానికి సహాయం చేస్తుంది. అలాగే ద ఈవెంట్ని ట్రిగర్ చేయడానికి మనకి ఆ దేవతా శక్తి సహాయం చేస్తుంది. అలాగే ఈ దేవతా పునరాగమన ధ్యానము క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ దేవతా పునరాగమన ధ్యానం ప్రతిరోజు చేయాలని ఆశిస్తున్నాము. ఆధ్యాత్మిక అవగాహనతో మనం కోరుకున్న ప్రభావాన్ని సాధించడంలో భాగంగా బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయబడిందండి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. విజయం కాంతిదేవి.